ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కిషోర్ గురించి అడిగామంట ఎందుకు? ఏ కరువు ప్రాంతం నుంచో వచ్చినట్టు తిండి తర్వాతే. ముందు అడిగిన దానికి సమాధానం చెప్పు. అడిగానా? ఎప్పుడు? అదేంటే, ఫోన్ చేసి అడిగావు కదా. ఏమో నాకేం తెలుసమ్మా, అతని గురించి నేను ఎందుకు అడుగుతాను? చారు, అడగకుండా మీ పిన్ని అబద్ధం ఎందుకు చెప్తుంది? కొలగోని ఏమన్నా వచ్చిందా పిన్ని? అలా మాట మారుస్తున్నావేంటే? ఇదిగో, నేను ఎవరిని అడగలేదు, నన్ను విసిగించుకోండి. అత్త, ఇంట్లో జాంగ్రీలు కూడా ఉన్నాయి కదా. ఎందుకు? నా ఆనందం ఇక లడ్డూ దగ్గర ఆగేలా లేదు. అందుకు మేము కిషోర్ గురించి అడుగుతుంటే నువ్వు లడ్డూలు జాంగ్రీలు గురించి అడుగుతావేంటే? నేను ఎవరి గురించి అడగలేదు, అడగాల్సిన అవసరం నాకు లేదు. నాకొచ్చే కోపానికి దీని కుత్తిక మీద కావలేసి వదిన. ఏంటి అబ్బే? ఏం లేదు, నా కోడలు ఎంత అందంగా నడుస్తుందో అంటున్నాను. మా అమ్మ ఎప్పుడూ అంటూ ఉండేది, అందు ముందు పుట్టి తర్వాత నువ్వు పుట్టావు అని. సిగ్గు కూడా సిగ్గుపడేలా ఎంత అసహ్యంగా సిగ్గుపడుతుందో చూడు. అయినా అదేంటి, ఏం అడగలేదంటుంది? అదే అర్థం కావట్లేదు వదినా. ఇది మనకు అర్థం కాకుండా చేస్తున్న ప్రతిసారి మా అన్నయ్య చేతిలో కొరడాయే కనిపిస్తుంది నాకు. నాకు మా ఆయన పిడిగుద్దులు గుర్తొస్తున్నాయి. మళ్ళీ ఏం చేస్తుందో ఇది. అబ్బా, నేను డాడీతో వెళ్తాను. ఆద్యని ఎలా ఆపాలి? తను వెళ్ళకూడదు. బావా, బస్టాండ్లో లడ్లమ్ముకునే ఫేసు నువ్వు. బావా, ఆద్య వెళ్ళిపోతుంది కదా, ఇక నీకు నాకు మధ్యలో ఏ అడ్డు లేదని ఆనందంగా లడ్డు తింటున్నా. ఆద్య లేదంటే నీకంతా ఆనందంగా ఉందా? మరి రేపటి నుంచి ఆది ఉండదు కాబట్టి చారు చారు అంటూ నా చుట్టూ తిరుగుతావు, నా గడ్డం పట్టుకుని బ్రతులాడతావు. అందుకు నీకంత సినిమా లేదు, అదెప్పటికీ జరగదు. మోహన్ చూడు. జరగదా? ఆద్య లేదంటే జరిగేది అదే. ఎందుకు జరగదో నేను చూస్తాను. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.